ఈరోజే డౌట్నెట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డౌట్నెట్ మీ ఆరో తరగతి నుండి పన్నెండో తరగతి వరకు గణితం భౌతిక శాస్త్రం రసాయన శాస్త్రం మరియు జీవశాస్త్రం సంబంధించిన అన్ని సందేహాలను కలిగి ఉంటుంది వాటి సొల్యూషన్ని తెలుగులో చూడవచ్చు మీ ప్రశ్న యొక్క ఫోటోని క్లిక్ చేయండి క్రాప్ చేయండి మరియు తక్షణ వీడియో సొల్యూషన్ని పొందండి ఇలాంటి మరిన్ని వీడియోలను చూడటానికి మా డౌట్ నెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి Hello friends, today's question is examine whether the following system of equations are consistent or inconsistent and if consistent find the complete solution x plus y plus z equals to 1, 2x plus y plus z equals to 2, x plus y plus 2z equals to 1. So, each and every equation is consistent or inconsistent and If consistent either మొత్తం కంప్లీట్ సొల్యూషన్ మనం అనుకోవాలనుకుంటే ఇక్కడ త్రీ ఈక్వేషన్స్ ఇచ్చాడు సో గివెన్ ఈక్వేషన్స్ ఎంత గివెన్ ఎన్ ఈక్వేషన్స్ సార్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్స్ టు వన్ టూ ఎక్స్ ప్లస్ వై ప్లస్ జెడ్ ఈక్వల్స్ టు టూ ఎక్స్ ప్లస్ టూ వై ప్లస్ టూ జెడ్ ఈక్వల్స్ టు వన్ సో ఈ ఈక్వేషన్స్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ రాసి ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఇంకా క్వశ్చన్ మ్యాట్రిక్స్తో ర్యాంక్ కనుక్కొని అవి కన్సిస్టెంటో లేదో మనం చూద్దాం సో ఇప్పుడు ఏ మ్యాట్రిక్స్ ఏమవుతుంది ఎక్స్ వై జెడ్ ఆప్షన్స్ ఎంత వన్ 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 ఇందులో ఎక్స్ కాప్షన్ టూ వైక్ ఆప్షన్ వన్ జెడ్ కొప్షన్ వన్ ఇందులో వన్ టూ టూ వన్ టూ టూ ఇది ఏ మ్యాట్రిక్స్ అవుతుంది సో ఎక్స్ అనేటి ఎంత ఎక్స్ వై జెడ్ కదా అండ్ బి మ్యాట్రిక్స్ దాంట్ వాటి ఈక్వల్స్ టు వాల్యూస్ వన్ టూ వన్ వన్ టూ వన్ వన్ టూ వన్ ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి ఏ ఇంటూ బి కదా ఆగ్యుమెంటెడ్ అంటే ఇప్పుడు ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ అంటే ఏ టు బి ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఏమొస్తుంది మనకు ఏ ఇంటూ బి అంటే ఆ రెండు మ్యాట్రిక్స్ని కంబైన్ చేసి వాటి రిజాల్వ్ చేసి వాటి ర్యాంక్ అనుకొని అది కన్సిస్టెంటో లేదో మనం తెలుసుకోవాలంటు ఇప్పుడు ఏ ఇంటూ బి అంటే వన్ 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 ఈ బీ వ్యాల్యూస్ కూడా ఇందులో యాడ్ అయిపోతాయి వన్ సో టూ వన్ వన్ టూ వన్ టూ టూ వన్ ఇది ఆగుమెంటెడ్ మ్యాట్రిక్స్ అన్నట్టు సో ఇప్పుడు దీన్ని రిజాల్వ్ చేసి దీన్ని రిజాల్వ్ చేసి మనకు దీన్ని ర్యాంక్ కనుక్కుందాం అన్నట్టు సో ఫస్ట్ ఏం చేద్దాం ఫస్ట్ ఆర్ టూ ఈక్వల్స్ టు ఆర్ టూ మైనస్ టూ ఆర్ వన్ చేద్దాం ఆర్ టూ ఈక్వల్స్ టు ఆర్ టూ ఈక్వల్స్ టు ఆర్ టూ మైనస్ టూ ఆర్ వన్ సో వన్ ఫస్ట్ రో ఎస్టీస్ రాసేసి సెకండ్ రో దగ్గర ఆర్ టూ ఈక్వల్స్ టు అంటే టూ మైనస్ టూ ఇంటూ వన్ అంటే జీరో ఇది మైనస్ వన్ ఇది మైనస్ వన్ ఇది జీరో అవుతుంది సో థర్డ్ రో ఎస్టీస్ అండ్ టూ టూ వన్ ఏది ఇస్ ఆల్ జస్ట్ సో ఇఫ్ నెక్స్ట్ r3 చేద్దాం నెక్స్ట్ r3 r3 ఈక్వల్ ఎంత r3 - r1 చేద్దాం r3 = r3 - r1 ఇందులోకి ఎల్లి 1 ఫస్ట్ టు రోస్ సేమ్ రాసి సెం 0 - 1 - 1 0 సేపు r3 r3 ఎంత r3 - r1 - 1 0 2 - 1 1 2 - 1 1 1 - 1 జీరో ఇది మనకు ఆర్ త్రీ చేస్తే థర్డ్ రోకి కన్వర్షన్ చేస్తే సో ఇప్పుడు మళ్ళీ ఇంకా రిజాల్వ్ చేసి ఏం చేద్దాం ఇప్పుడు ఆర్ త్రీ రోని ఆర్ త్రీ ప్లస్ ఆర్ టూ చేస్తే మనకు థర్డ్ రో కంప్లీట్గా జీరో అయిపోతుంది కదా ఆర్ త్రీ ఈక్వల్స్ టు ఆర్ త్రీ ప్లస్ ఆర్ టూ చేస్తే ఏమవుతుంది చూడండి వన్ 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 జీరో మైనస్ వన్ మైనస్ వన్ జీరో కదా ఇప్పుడు థర్డ్ రో జీరో ప్లస్ జీరో జీరో వన్ మైనస్ వన్ జీరో ఇది వన్ మైనస్ వన్ జీరో జీరో సో మనకు కంప్లీట్గా మనకు థర్డ్ రో అనేది జీరో వచ్చింది సో ఇప్పుడు దీని ర్యాంక్ ఏమవుతుంది దీని ర్యాంక్ నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉన్నాయి త్రీ రోస్లో ఇక్కడ వన్స్ ఉన్నాయి ఇక్కడ మైనస్ వన్ ఉన్నది సో ఇక్కడ నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అనేవి టూ ఏ ఉన్నాయి సో ర్యాంక్ విల్ బి టూ ర్యాంక్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అయితే దాన్ని ఎన్ని నాన్ జీరో రోస్ ఉంటే అది దాని ర్యాంక్ అవుతుంది సో ఈ మ్యాట్రిక్స్లో మనకు ఈ ఫస్ట్ రోలో వన్స్ ఉన్నాయి సెకండ్ రోలో మైనస్ వన్ ఉన్నాయి థర్డ్ రో మొత్తం కంప్లీట్గా జీరో సో ఉన్న ఈ త్రీ రోస్లో మనకు టూ రోస్ అనేటివి నాన్ జీరో రోస్ సో ర్యాంక్ ఆఫ్ ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఏబి ఏబి వాల్యూ ఎంత వన్ 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 టూ వన్ వన్ టూ వన్ టూ టూ వన్ ఈ మ్యాట్రిక్స్ ర్యాంక్ ఎంత అయిందంటే మనకి ఇక్కడ సాల్వ్ చేస్తే టూ వచ్చింది సో ర్యాంక్ ఆఫ్ ఏబి అంటే ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ర్యాంక్ ఎంత టూ సో ఇప్పుడు మనం ఏంది కోఫియన్ మ్యాట్రిక్స్ తీసుకుందాం అంటే జస్ట్ ఏ వాల్యూ సో మనకి ఇంతకుముందు ఏ మ్యాట్రిక్స్ ఏమైనా రాసుకుందాం వన్ 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 టూ వన్ 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 టూ టూ ఇది మన ఏ అంటే కోఫిషియన్ మ్యాట్రిక్స్ ఇది కోఫిషియంట్ మ్యాట్రిక్స్ అన్నట్టు సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేసి దీన్ని ర్యాంక్ అనుకుందాం అన్నట్టు సో ఇప్పుడు ఇది ఏం చేద్దాం ఆర్ టూ మైనస్ ఆర్ టూ మైనస్ టూ ఆర్ వన్ చేద్దాం సో ఏమైతే వన్ 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 ఆర్ టూ టూ మైనస్ ఆర్ వన్ జీరో సో మైనస్ వన్ మైనస్ వన్ వన్ టూ టూ అవుతుంది సో ఈ మ్యాట్రిక్స్కి మనం ఇంకో కన్వర్షన్ చేద్దాం ఆర్ త్రీ ఈక్వల్స్ టు ఆర్ త్రీ ఈక్వల్స్ టు ఆర్ త్రీ మైనస్ ఆర్ వన్ చేద్దాం ఆర్ త్రీ ఈక్వల్స్ టు ఆర్ త్రీ మైనస్ ఆర్ వన్ ఆర్ త్రీ మైనస్ ఆర్ వన్ చేస్తే ఏమొస్తుంది మనకు ఇక్కడ వన్ 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 జీరో మైనస్ వన్ మైనస్ వన్ థర్డ్ రో వన్ మైనస్ వన్ జీరో టూ మైనస్ వన్ వన్ టూ మైనస్ వన్ వన్ సో ఇలా వచ్చింది సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం నెక్స్ట్ ఏం చేద్దాం ఆర్ త్రీ మైనస్ ఆర్ వన్ చేసి వచ్చింది సో నెక్స్ట్ థర్డ్ కన్వర్షన్ చేద్దామంటే ఆర్ త్రీ ఆర్ టూ ప్లస్ ఆర్ త్రీ వేద్దాం సో ఆర్ త్రీ ఈక్వల్స్ టు ఆర్ త్రీ ప్లస్ ఆర్ టూ ఆర్ త్రీ ప్లస్ ఆర్ టూ ఆర్ త్రీ ప్లస్ ఆర్ టూ చేసేస్తుంది వన్ 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 జీరో మైనస్ వన్ మైనస్ వన్ సో ఆర్ త్రీ ప్లస్ ఆర్ టూ జీరో ప్లస్ జీరో జీరో వన్ మైనస్ వన్ జీరో జీరో వన్ మైనస్ వన్ జీరో సో ఇప్పుడు ఇందులో కూడా నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని టూ ఉన్నాయి సో దీని ర్యాంక్ కూడా మనకి ఏమవుతుంది ర్యాంక్ ఆఫ్ ఏ ఇది ఏ కదా అంటే కోప్షన్ మ్యాట్రిక్స్ ర్యాంక్ ఆఫ్ ఏ ఆఫ్ వన్ 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 టూ వన్ 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 టూ టూ ఈ మ్యాట్రిక్స్ ర్యాంక్ ఎంత వచ్చింది టూ ఎందుకంటే నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ అనేటివి మనకు రెండు ఉంది సో ర్యాంక్ అనేది టూ సో ఇక్కడ మనకి ఏం తెలిసిందంటే rank of augmented matrix augmented matrix equals to rank of coefficient matrix అంతే కదా ర్యాంక్ ఆఫ్ అంటే దీని ర్యాంక్ టూ వచ్చింది దీని ర్యాంక్ టూ వచ్చింది సో ఇప్పుడు ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ర్యాంక్ ఈజ్ ఈక్వల్స్ టు ద కోషన్ మ్యాట్రిక్స్ ర్యాంక్ ఏంది కదా అంటే బోత్ ర్యాంక్స్ ఆర్ ఈక్వల్ అంటే ఇచ్చిన ఆ లీనియర్ ఈక్వేషన్స్ ఉన్న చూసినావా అవి కన్సిస్టెంట్ అన్నట్టు సో

ఈ ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్లో మనకు ఫైనల్ ఆగ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఏది ఇది కదా ఇందులో మనకు ఎన్ని రోస్ ఉన్నాయి త్రీ రోస్ ఉన్నాయి కానీ మన ర్యాంక్ ఎంత వచ్చింది టూ వచ్చింది అండ్ సేమ్ మన కోషన్ మ్యాట్రిక్స్లో కూడా కోషన్ మ్యాట్రిక్స్లో కూడా మనకు నెంబర్ ఆఫ్ రోస్ అని త్రీ కానీ ర్యాంక్ ఎంత వచ్చింది టూ వచ్చింది ఇఫ్ ర్యాంక్ ఈజ్ లెస్ దాన్ ద రోస్ దెన్ ద లీనియర్ ఈక్వేషన్స్ హ్యాస్ ఇన్ఫినైట్ సొల్యూషన్స్ అన్నట్టు ఇప్పుడు మనకు రోజు త్రీ ఉన్నాయి త్రీ రోజు వచ్చింది ర్యాంక్ ఎంత వచ్చింది ర్యాంక్ అనేది టూ అంటే టూ ఈజ్ లెస్ దెన్ త్రీయే కదా టూ ఈజ్ లెస్ దాన్ త్రీయే కదా అంటే రోజ్ త్రీ ఉన్నాయి కానీ ర్యాంక్ టూ వచ్చింది సో ఇట్ హ్యాస్ ఇన్ఫినైట్ సొల్యూషన్స్ అన్నట్టు సో ద లీనియర్ ఈక్వేషన్స్ హ్యాస్ అ ఇన్ఫినైట్ సొల్యూషన్స్ అన్నట్టు ఇఫ్ రోస్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఇప్పుడు రోస్ త్రీ ఉన్నాయి ఇన్ కేస్ ర్యాంక్ కూడా త్రీ ఉంటే ఇట్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్స్ అన్నట్టు ఇట్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్స్ అన్నట్టు కానీ మన ఆన్సర్ అనేది ఎన్కేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ బట్ హ్యాస్ ఇన్ఫినెట్ సొల్యూషన్స్ ఇది మన ఆన్సర్ అన్నట్టు